బ్రేకింగ్ న్యూస్ చేస్తున్నాం. ఈవీఎం ధ్వంసం కేసులో ప్రధాన నిందితుడైన మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ పోలీసులకు సవాల్గా మారింది. పిన్నెల్లి విదేశాలకు పారిపోయాడని, సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ సమీపంలోని ఓ కంపెనీ గెస్ట్ హౌస్ లో దాక్కున్నారని రకరకాలుగా ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో ఏపీ తెలంగాణ పోలీసులు గాలింపు చేపట్టారు. ఏ క్షణంలోనైనా ఆయన్ని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇక ఆయనపై పోలీసులు 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఐపీసీ ప్రజా ప్రాతినిధ్య చట్టం, పీడీపీపీ చట్టంలోని సెక్షన్ 143, 147, 448, 427, 353, 452, 120B, ఆర్పీ చట్టం 131, 135 సెక్షన్లతో కేసులు నమోదయ్యాయి. ఏపీ పోలింగ్ డే రోజున రెండు చింతల మండలం పాల్వై గేటు పోలింగ్ కేంద్రంలో పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఈ నెల 20నే పిన్నెల్లిపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రాఘవేంద్ర, ఇక పిన్నెల్లి అరెస్ట్ వ్యవహారంపై అప్డేట్స్ ఏంటి? ఆయన వేరే దేశానికి పారిపోతున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి, ఇంకో గెస్ట్ హౌస్ లో ఉన్నారు అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అసలు పిన్నెల్లికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? ఏపీ ఎలక్షన్ కి సంబంధించి ఈ నెల 13వ తారీఖున కూడా పోలింగ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఏదైతే మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేట్ పోలింగ్ స్టేషన్ 202లో కూడా ఒక పక్కన పిన్నెల్లి వెళ్లి ఈవీఎం ని ధ్వంసం చేశారనేసి నిన్న ఒక సీసీ ఫుటేజ్ ను కూడా ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో కూడా సీసీ ఫుటేజ్ లో వీడియోస్ ని కూడా నిన్న విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక పక్కన ఏపీలో పోలింగ్ ఏదైతే పోలింగ్ అనంతరం కూడా చాలా వరకు ఘర్షణ జరిగాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా పిన్నెల్లి ఏదైతే అభ్యర్థి ఈ విధంగా ధ్వంసం చేయడం పట్ల కూడా ఒక పక్కన సీఈఓ అయితేనేమి కేంద్ర ఎన్నికల సంఘం కూడా చాలా వరకు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏదైతే ఘర్షణ జరిగిన తర్వాత ముఖ్యంగా రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే ఒక పక్కన పల్నాడు అయితేనేమి అదేవిధంగా తిరుపతి అనంతపురం జిల్లా తాడిపత్రిలో కూడా చాలా వరకు ఘర్షణ జరిగాయి. ఈ నేపథ్యంలో కూడా సిఈసి అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఒక పక్కన సిట్ని ఏర్పాటు చేసి కూడా ఏపీలో అయితే విచారణ కూడా ప్రారంభించింది. ఇప్పటికే దానికి సంబంధించి ఒక పక్కన ప్రాథమిక విచారణకు సంబంధించి కూడా ఒక నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో సిఈసి ఆ నివేదిక ఆధారంగా కూడా ఒక పక్కన ఈ వీడియోలు చూసిన అనంతరం కూడా పూర్తి స్థాయిలో కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి 10 సెక్షన్ల కింద అంటే దాదాపుగా 10 సెక్షన్ల కింద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన కూడా కేసు అయితే నమోదు చేశారు. దీనికి సంబంధించి ఏదైతే 143 అయితే 147, 448, 427, 353, 452, 120B, ఆర్పీ చట్టం 131, 135 సెక్షన్లతో కూడా కేసులు అయితే నమోదు చేసింది. దీనికి సంబంధించి ఏదైతే ఘర్షణల అనంతరం కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైదరాబాద్ లో ఉన్నానంటూ కూడా గతంలో ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. కాకపోతే ఎక్కడున్నారనేసి కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే తెలియని పరిస్థితి, కాకపోతే కొంతమంది పారిపోయారనేసి కూడా ఒక పక్కన ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు కూడా పూర్తి స్థాయిలో కూడా చెప్పిన నేపథ్యంలోనే ఒక పక్కన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా వీడియో అయితే రిలీజ్ చేశారు. ప్రస్తుతము ఏదైతే సిఈసి ఆగ్రహం వ్యక్తం చేసి కేసులు కూడా నమోదు చేయాలనేసి చెప్పడం గతంలో ఏదైతే ఈ పోలింగ్ బూతుల్లోకి వెళ్ళి ఈవీఎంలను ధ్వంసం చేశారో వారి పైన అక్కడ ఎవరైతే ఎలక్షన్ సిబ్బంది ఉన్నారో వారి ఫిర్యాదు మేరకు కూడా ఒక పక్కన కేసులు కూడా నమోదు చేశారు. ఈ కేసులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరు వచ్చారు, దానికి సంబంధించిన పూర్తి విచారణ కూడా ఒక పక్కన సిట్ కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన సీసీ ఫుటేజ్ కూడా దీని ద్వారా నిన్నైతే విడుదల చేయడం జరిగింది. ఈ సీసీ ఫుటేజ్ లో ఎక్కడెక్కడైతే పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎం ధ్వంసం చేశారో వారికి సంబంధించిన పూర్తి ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. ఆ ఫిర్యాదు ఆధారంగా వారి పేర్ల పైన కూడా కేసులు అయితే నమోదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన పూర్తి స్థాయిలో కూడా సీసీటీవీ కెమెరా విజిలెన్స్ ఉండటంతో కూడా ఒక పక్కన కేసుకు సంబంధించి ఇప్పటికే 10 సెక్షన్లు నమోదు చేసిన నేపథ్యంలో కూడా దాదాపుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం ఏపీ పోలీసులు అయితేనేమి విస్తృతంగా కూడా ఒక పక్కన నిన్నటి నుంచి కూడా వెతకడం అయితే మొదలు పెట్టారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అతనికి సంబంధించిన సెల్ సిగ్నల్ అతనైతేనేమి అతని డ్రైవరు అతని వ్యక్తిగత ఎవరెవరు ఉన్నారనేసి దానికి సంబంధించి నిన్నటి నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా మొబైల్ ట్రాకింగ్ అయితేనేమి ఈ విధంగా కూడా సాంకేతికతను కూడా ఒక పక్కన అయితే అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా చూసుకుంటా ఉంటే ఒక పక్కన సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ వద్ద కూడా పిన్నెల్లికి సంబంధించి ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో ఉన్నారనేసి ప్రాథమికంగా పోలీసులు కూడా గుర్తించడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత పిన్నెల్లి తప్పించుకొని వెళ్ళిపోయాడు. పిన్నెల్లికి సంబంధించిన వాహనం అయితేనేమి అతని సెల్ ఫోన్ ని అదేవిధంగా పిన్నెల్లికి సంబంధించిన వాహన డ్రైవర్ ని కూడా అదుపులో తీసుకుంటున్నామనేసి ఒక పక్కన చెప్పడం అయితే జరుగుతోంది. కాకపోతే ఒక పక్కన తెలంగాణ పోలీసులు అయితేనేమి అదేవిధంగా ఏపీ పోలీసులు కూడా పిన్నెల్లిని అదుపులో తీసుకున్నారు
లేదా అనే విషయాన్ని ఇంతవరకు అయితే ధృవీకరించిన పరిస్థితి అయితే లేదు. పిన్నెలకి సంబంధించిన వాహనాన్ని అయితేనేమి ఈ హైదరాబాద్ లోని పటాంచేరు సమీపంలోని సిసిఎస్ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఉంచినట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే పిన్నెల్ని చాలా వరకు కూడా పోలీసులు అదుపులోనే ఉన్నారంటూ అతని కుటుంబ సభ్యులు అయితేనేమి అతనికి సంబంధించిన సంబంధికులు కూడా గుర్తిస్తారని చెప్తున్నారు. కాకపోతే ఇంతవరకు కూడా పోలీసులు ప్రకటించకపోవడంపై ఒక పక్కన కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. శాలిని థ్యాంక్ యూ రాఘవేంద్ర.